హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో ఏపీ టెన్త్ క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి ఫోర్త్ చాప్టర్ కోట్రెటిక్ ఈక్వేషన్స్ నుండి ఫిఫ్త్ వీడియో అయితే ఈ వీడియోలో వన్ టాపిక్ వచ్చేసరికి ఎక్సెస్ ఫోర్ పాయింట్ టూ నుండి ఫస్ట్ రామంలో ఉన్న ఫైవ్ ప్రాబ్లమ్స్ మరియు సెకండ్ ప్రాబ్లమ్ అయితే కంప్లీట్ చేసుకుందాం అండి కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ అలాగే ప్రీవియస్ చాప్టర్స్ కూడా కంపల్సరీగా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే మనకి సిలబస్ చేంజ్ అయింది కదా అండ్ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు క్లారిటీగా తెలుసుకోవాలి అంటే ప్లేలిస్టులోకి వెళ్ళి అక్కడ చెక్ చేయండి నేను ప్లేలిస్టులో అక్కడ పెడతానండి గియల్ నెంబర్స్ క్లాస్ టెన్ ఎన్సీఆర్టీ ఎన్సీఆర్టీ అంటే న్యూ సిలబస్ అన్నమాట ఓకేనా సరే మనకి ఇప్పుడు ఫస్ట్ కామన్లో ఫస్ట్ ప్రాబ్లం చేసుకుంటే మనకి కొడగటికి ఈక్వేషన్స్ ఇచ్చారండి వాటిని ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి జీరోస్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు యాక్చువల్గా మనం సెకండ్ చాప్టర్ పోగినామిక్స్ ఒక కొడ్గటికి పోగినామిక్కి జీరోస్ ఫైండ్ అవుట్ చేస్తాం అక్కడ ఏ మెథడ్ అయితే చేస్తామో ఇక్కడ కూడా అదే మెదడులో చేస్తాం ఓకేనా సో మీరు ఆ మెదడు చూస్తే మీరే ఓన్గా చేసేస్తారు ఓకేనా కంపల్సరీగా చూడండి సో ఫస్ట్ మనకి ప్రాసెస్ ఏంటండి ఎక్స్ఎస్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టెన్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ ఎగం కోఫ్షంట్ ఆఫ్ ఎక్స్ఎస్ స్క్వేర్ అంటే వన్ కాన్స్టెంట్ టెగం అంటే మైనస్ టెన్ అంటే మనకి ఎంత మైనస్ టెన్ తర్వాత మనం రెండు నెంబర్స్ పెత్తాలి ఆ రెండు నెంబర్స్ కూడా ప్లస్ చేసినా మైనస్ చేసినా కానీ ఈ మైనస్ త్రీ వచ్చేలా ఉండాలి ఇంటూ చేస్తే మైనస్ టెన్ వచ్చేగా ఉండాలి ఓకేనా సో ఇక్కడ మనకు మైనస్ త్రీ కావాలంటే అండ్ టెన్ కావాలి ఫర్ సపోజ్ ఇక్కడ టూ ఇక్కడ మైనస్ ఫైవ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ చూడండి టూ మైనస్ ఫైవ్ అంటే మైనస్ త్రీ టూ ఇంటూ మైనస్ ఫైవ్ అంటే మైనస్ టెన్ సో ఇలాంటి రెండు నెంబర్స్ మనకి వె వెతికితే సరిపోద్ది అయితే మీకు కంపల్సరిగా ఆ వీడియోస్ చూడండి అంటే నేను ఫ్యాక్టరైజ్ చేసిన మెదడ్ యూస్ చేసా అనేది అక్కడ క్లారిటీగా మీకు అది బేసిక్ వీడియో అది మీరు చూస్తే ఆటోమేటిక్గా మీకు అలవాటు అవుతుంది ఇక ఉన్న నెంబర్స్ ఏంటి ఏమొస్తాయి అన్నది గెస్ చేయడానికి ఓకే నా ఫ్రెండ్స్ కంపల్సరీగా చూడండి అంటే మనకి ప్లస్ టూ మైనస్ ఫైవ్ సో ఏం రాస్తామండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ టెన్ ఈక్వల్ టు జీవో సో నెక్స్ట్ ఇది ఒక పార్ట్ అనుకుంటాము ఒక పార్ట్ అనుకుంటాము సో ఇందులో ఏది కామన్గా ఉందండి ఎక్స్ కామన్గా ఉంది కదా సో ఎక్స్ ఇన్ టూ ఎక్స్ ప్లస్ టూ ఇక్కడ నేను టెన్ ఫైవ్ ఇంటూ టూగా రాసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ ఒకటి వస్తుంది కామన్ తర్వాత బ్రాకెట్ ఇక్కడేం వస్తే ఇక్కడ కూడా అదే వస్తుంది అంటే మీకు ఇంకా డౌట్ లేకుండా వేసుకోవచ్చు బట్ సింబల్స్ చూసుకోండి రెండింటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ మొత్తానికి కామన్ తీసేస్తే అప్పుడు లోపల ప్లస్ వస్తుంది ఇప్పుడు మీరు కామన్ తీసిన తర్వాత కరెక్ట్ కాదు డౌట్ వచ్చినప్పుడు ఇంటూ చేసుకొని చూడండి మైనస్ ఫైవ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ టెన్ సో సరిపోతుంది నెక్స్ట్ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ తర్వాత ఇంక బయటేముందండి ఎక్స్ మైనస్ ఫైవ్ సో ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో మనకి ప్రోడక్ట్ జీరో అవుతుందంటే కంపల్సరీగా ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఆర్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో డేట్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఫైవ్ డేట్ ఫోర్ మైనస్ టూ కామా ఫైవ్ ఆర్ ద రూట్స్ సెకండ్ క్వశ్చన్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు జీరో సో మన ప్రాసెస్ ప్రకారం కోఆషెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టైం ఇంటూ చేస్తాము మనకి ఎంత వచ్చిందని మైనస్ ట్వెల్వ్ వచ్చింది టూ ఇంటూ మైనస్ సిక్స్ అంటే మైనస్ ట్వెల్వ్ ఇప్పుడు చూడండి మనం టూ నెంబర్స్ వెతకాలి ఆ రెండింటిని ప్లస్ చేసినా మైనస్ చేసినా కానీ ఈ దీని కోప్షెంట్ ఇక్కడ ఎంత ఉందండి ప్లస్ అంటే ప్లస్ వన్ రావాలి ఇంటూ చేస్తే మైనస్ ట్వెల్వ్ రావాలి సో సింపుల్గా చూడండి ఫోర్ మైనస్ త్రీ ఫోర్ మైనస్ త్రీ అంటే ప్లస్ వన్ ఫోర్ ఇంటూ మైనస్ త్రీ అంటే మైనస్ ట్వెల్వ్ సరిపోతుంది కదా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ఓకేనా సో అంటే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఇది ఒక పార్ట్ అనుకుంటాము ఒక పార్ట్ సో ఇందులో ఏది కామన్గా ఉందండి ఇక్కడ ఫోర్ని టూ ఇంటూ టూగా రాసేసుకోవచ్చు కదా అంటే ఒక టూ కామన్గా ఉంది రండి అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అని అంటే ఇక్కడ ఒక ఎక్స్ ఉంది ఇక్కడ ఒక ఎక్స్ ఉంది అంటే టోటల్గా ఒక ఎక్స్ కామన్ వస్తుంది ఇంకేముంటుందండి టూ కామన్ తీస్తాం ఒక ఎక్స్ కామన్ తీస్తాం అంటే ఒక ఎక్స్ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఒక టూ కామన్ తీస్తాం ఎక్స్ కామన్ తీస్తాం అంటే టూ ఉంటుంది ఓకేనా అలాగే ఇక్కడ కూడా సిక్స్ త్రీ ఇంటూ టూగా రాసేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ రెండింటి నుంచి త్రీ కామన్ వస్తుంది అఫ్కోర్స్ వాపు ఇది ఏది ఇది ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇక్కడ కూడా ఏదో వస్తుంది ఎక్స్ ప్లస్ టూ అని బట్ మీరు ఇక్కడ సింబల్ చూసుకోవాలండి ప్లస్ పెట్టాగా మైనస్ పెట్టాగా సో రెండింటికి మైనస్ ఉంది కదా అంటే కంపల్సరీగా ఇక్కడ మైనస్ పెట్టాలి దట్ ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు మీకు చేసిన కరెక్ట్ కాదు చెక్ చేయండి వీటిని ఇంటూ చేసుకోండి మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఇజ్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ త్రీ ఇంటూ టూ సిక్స్ సరిపోతుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తామండి ఎక్స్ ప్లస్ టూ ఇంటూ టూ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు జీరో ఆర్ టూ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టూ ఆర్ టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ మనసే ట్రాన్స్ఫర్ చేసి త్రీ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ బై టూ దే ఫోర్ మైనస్ టూ కామా త్రీ బై టూ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివిన్ కోటెటిక్ ఈక్వేషన్ నెక్స్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ అండి ఇవి స్క్వేర్ రూట్లు ఉన్నాయి కదా అని చెప్పి మీరు కంగారు పడద్దు దీన్ని దీన్ని కూడా మనం సేమ్ ప్రాసెస్లో సాల్వ్ చేద్దాం చూడండి జాగ్రత్తగా ఫస్ట్ మనకి కోషంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ చూడండి కోవషెంట్ ఆఫ్ ఎక్స్క్ అంటే స్క్వేర్ రూట్ టూ ఇంటూ కాన్స్టెంట్ ఎగ్మంటే ఎంత అండి ఫైవ్ ఇంటూ స్క్వేర్ రూట్ టూ సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి నార్మల్ ఇంటీజర్స్తో ఇంటీజర్స్ అంటే ఎలాంటి నెంబర్స్తో ఎలాంటి సేమ్ నెంబర్స్ సేమ్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఇంటూ చేసుకోవాలి ఇలా స్క్వేర్ రూట్ ఉన్న నెంబర్స్తో స్క్వేర్ రూట్ ఉన్న నెంబర్స్ని ఇంటూ చేయాలి అంటే ఇక్కడ నార్మల్ నెంబర్ అంటే ఏమి లేదు సో వన్ ఇంటూ ఫైవ్ మరి ఫైవ్ వచ్చేస్తుంది స్క్వేర్ టూ ఇంటూ స్క్వేర్ రూట్ టూ అంటే స్క్వేర్ రూట్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు మనకి ఏమవుతుందండి ఫైవ్ ఇంటూ టూ సో మీకు ఆన్సర్ ఎంత టెన్ వస్తుంది అంటే మనకి టెన్ తర్వాత మధ్యలో నెంబర్ ఎంత చూడండి సెవెన్ ఉంది సో మీరు ఆటోమేటిక్ టెన్కి ఫైవ్ ఇంటూ టూ చేస్తే సెవెను సారీ ఫైవ్ ఇంటూ టూ చేస్తే టెన్ వస్తుంది ఇక్కడ ప్లస్ సెవెన్ అంటే చూడండి ఫైవ్ ప్లస్ టూ సెవెను అలాగే ఫైవ్ ఇంటూ ప్లస్ టూ అంటే ప్లస్ టెన్ సరిపోతుంది కదా సో చూడండి స్క్వేర్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మనకి ఏంటంటే నెంబర్స్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ అంటే ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఇంటూ స్క్వేరు టూ ఈక్వల్ టు జీరో ఇక్కడ జాగ్రత్తగా చూడండి నేను ఎలా కామన్ తీస్తాను అన్నది ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని కొంచెం రివర్స్ చేద్దాం అంటే రివర్స్ అంటే ఏం లేదు స్క్వేగూట్ టూ ఇంటూ ఎక్స్ స్క్వే ప్లస్ ఈ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ నేను ఎలా రాస్తున్నాను అంటే టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అని రాస్తున్నాను ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ అన్నా సెవెన్ ఎక్స్ఏ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అన్నా సెవెన్ ఎక్స్ఏ ఓకేనా సో మనకు ప్రాబ్లం ఏమీ లేదు ప్లస్ ఫైవ్ ఇంటూ స్క్వే గూ టూ ఈక్వల్ టు జిగో అయితే నేను ఎలా రాయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ స్క్వే గూ టూ ఇక్కడ ఫైవ్ ఉన్నాయి అంటే కామన్ తీయడానికి మనకి వ్యాగ్ కుదరదు ఇక్కడేమో టూ మళ్ళీ ఫైవ్ స్క్వేర్ రూట్ ఉన్నాయి ఇక్కడ కామన్ తీయచ్చు కానీ కొంచెం ఇబ్బంది అలా కాకుండా ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ టూ ఫైవ్ ఫైవ్ ఇక్కడ అయితే కొంచెం కామన్ తీయడం ఈజీ ఆఫ్కోర్స్ అయినా మనం చేయొచ్చు ఇక అయితే మీకు ఇంకా ఈజీగా అర్థం అవుతుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి మరి నేను ఇందాక చెప్పానండి స్క్వేర్ రూట్ టూ ఇంటూ స్క్వేర్ రూట్ టూ అంటే స్క్వేర్ రూట్ టూ హోల్ స్క్వేర్ అవుతుంది సో స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి టూ వస్తుందని చెప్పాను అంటే అర్థం ఏంటి స్వేర్ రూట్ టూ ఇంటూ స్క్వేర్ రూట్ టూ ఈజీ టు టూ అనే కదా అర్థం అంటే టూ బిగేసుకుని మీరు రాసుకోవచ్చు కదా అవునా కదా అట్ ద సేమ్ టైం స్క్వేర్ రూట్ టూ ఇంటూ స్క్వేర్ గుట్ టూ అంటే దానికోసం నువ్వు టూ రాసుకోవచ్చు నీ నీకు వచ్చిన సిచ్యువేషన్ బట్టి నువ్వు ఫార్ములేషన్ యూజ్ చేసుకోవాలి అర్థమైందండి సరే ఇక నేను స్క్వేర్ రూట్ టూ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లేస్ ఈ టూని స్క్వేర్ రూట్ టూ ఇంటూ స్క్వేర్ రూట్ టూగా రాస్తానండి రాసుకోవచ్చు కదా దీని ప్రకారం అలాగే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఫైవ్ కామన్ వచ్చేస్తుంది కాబట్టి ఇంక దాన్ని ఏం మీరు డిస్టర్బ్ చేయ దాగా ఉంచేయండి సో ఇప్పుడు ఇదొక పార్ట్ అనుకోండి ఇదొక పార్ట్ అనుకోండి ఇక్కడ చూడండి ఇప్పుడు ఏది కామన్ వస్తుంది స్క్వేర్ బుట్ టూ ఒకటి కామన్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది అంటే ఒక ఎక్స్ కామన్ వచ్చేస్తుంది కదా ఇంకేం మిగిలింది అంటే స్క్వేర్ బుట్టు తీస్తాం ఒక ఎక్స్ కామన్ తీస్తాం ఇక్కడ ఏముంటుంది ఒక ఎక్స్ ప్లస్ స్క్వేర్ బుట్టు తీస్తాం ఒక ఎక్స్ తీస్తాం అంటే ఇక్కడ స్క్వేర్ బుట్ టూ సో అంతే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏది కామన్ అన్ని పుగస్గా ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ ప్లస్ వచ్చేస్తుంది ఇక్కడ ఫైవ్ ఉంది ఇక్కడ కూడా ఫైవ్ ఉంది సో ఫైవ్ కామన్ తీసేసుకుంటే మనకి ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ టూ అంతే కదండి దట్ ఈక్వల్ టు జీరో సో ఇంకా ఇక్కడ నుంచి మీకు తెలిసిందే కదా ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ టూ ఇంటూ ఇంకా మనకి అవుట్ సైడ్ ఉన్నది ఏంటండి స్క్వేర్ రూట్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ప్లస్ స్క్వేర్ రూట్ టూ ఈక్వల్ టు జీరో ఆర్ స్క్వేర్ రూట్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ స్క్వేర్ రూట్ టూ ఆర్ స్క్వేర్ గుట్ టూ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎట్సెట్ ట్రాన్స్పోర్ట్ చేసి దట్ దట్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ బై స్క్వేర్ గుట్ టూ సో మనకి టోటల్గా రూట్స్ ఏంటండి మైనస్ స్క్వేర్ గుట్ టూ కామ మైనస్ ఫైవ్ బై స్క్వేర్ గుట్ టూ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ కోఆర్డినేటివ్ ఈక్వేషన్ సో నెక్స్ట్ మనకి ఫోర్త్ క్వశ్చన్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎయిట్ ఈక్వల్ టు జీరో యాక్చువల్గా మనం డైరెక్ట్ ప్రాసెస్ ఫాలో అయిపోతే సింప్లిఫై చేయడం కష్టమైపోతుంది ఎందుకంటే చెప్తున్నానంటే ఇక్కడ ఇంటీచర్ లేదు ఎంతకటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ సిక్స్ ట్వెల్వ్ టెన్ వచ్చాయి కానీ ఇక్కడ మనం ఇంటూ చేసాం అనుకోండి కోప్షన్ ఆఫ్ ఎక్సెస్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ అంటే టూ ఇంటూ వన్ బై ఎయిట్ వన్ బై ఫోర్ వస్తుంది సో చాలా కష్టం మనసు సింప్లిఫై చేయడం అందుకని మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ పోకూడదు ఫ్రాక్షన్ పోవాలంటే అంటే నేను ఎయిత్తో ఇంటూ చేసాను అనుకోండి ఈ డెనామినేటర్ కూడా ఎయిట్ పోతుంది కదా అంటే చూడండి ఎయిత్తో మొత్తాన్ని ఈక్వేషన్ ఇంటూ చేసేస్తున్నాను బోత్ సైడ్స్ కూడా అదేంటి అలాగ నేను ఇష్టం వచ్చినట్టు ఇంటూ చేసేస్తావా అంటే అందుకనే ఎయిట్తో నేను హెచ్ఎస్ వాల్యూని ఇంటూ చేశాను అట్ ద సేమ్ టైమ్ ఆర్ హెచ్ఎస్ని కూడా ఇంటూ చేశాను సో క్వశ్చన్ అనేది ఏమి చేంజ్ అవద్దు ఈక్వేషన్ అలా బ్యాలెన్స్డ్గానే ఉంటుంది అలా తాత నేను ఒకసై చేశాను అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా మనం రాంగ్ చేసినట్టే ఓకే చూడండి ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఇంటూ ఎక్స్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఇంటూ వన్ బై ఎయిట్ ఎయిట్ ఇంటూ వన్ బై ఎయిట్ ఏంటి ఏమవుతుందండి సో ఎయిటీ టు క్యాన్సిల్ అంటే మనకి ఇంకేం మిగులుతుంది ప్లస్ వన్ ఈక్వల్ టు ఎయిటీ ఇంటూ జీరో జీరో సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు గమనించాలి ఈక్వేషన్ అయినా ఈ ఈక్వేషన్ అయినా ఒకటే బట్ చూడడానికి ఫార్మ్స్ డిఫరెంట్ అంతే అర్థమైందండి సరే మనకి చూడండి ఇప్పుడు ఇప్పుడు నార్మల్ ప్రాసెస్గా వెళ్ళిపోదాం సిక్స్టీన్ ఇంటూ వన్ అంటే సిక్స్టీన్ సో చూడండి మనకి ఎయిట్ రావాలి రెండు నెంబర్స్ తీసుకోండి ఇంటూ చేస్తే సిక్స్టీన్ రావాలి అండ్ ఇదేమో ఎయిట్ రావాలి మనకి సో చూస్తే ఫోర్ ఫోర్ తీసుకుందాం ఫస్ట్ నెంబర్స్ తీసుకుందాం ఆ తర్వాత సింబల్స్ మనం ఆటోమేటిక్గా అరేంజ్ చేద్దాము ఫోర్ ఫోర్ ఎయిట్ వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఇంటూ చేస్తే సిక్స్టీన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది కానీ ఇక్కడ మనకి మైనస్ ఎయిట్ రావాలండి మరి ప్లస్ పెడితే ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ వస్తుంది కదా మరి మైనస్ రావాలంటే ఏం చేయాలి అంటే రెండింటికి మా సింబల్స్ మార్చండి అంటే మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఎయిట్ ఓకే తర్వాత ఇంటూ కూడా చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ సరిపోయింది కదా సో అంతే అంటే సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ అంటే మైనస్ ఫోర్ ఎక్స్ మళ్ళీ కూడా మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీవో అంటే ఈ ఈ మిడిల్ టర్మ్ నైనా స్పిట్ అంతే మనం చేసేది అదే ఎందుకు అది స్పిట్ చేస్తామంటే కామన్ తీయడం కోసం ఎందుకు కామన్ తీస్తామంటే లాస్ట్లో ఫ్యాక్టర్స్గా స్పిట్ చేయడం కోసం ఎందుకు ఫ్యాక్టర్స్గా స్పిట్ చేస్తామంటే రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం ఓకేనా ఎందుకు రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తామంటే క్వశ్చన్ అడిగారు కాబట్టి ఓకేనా సరే ఇదొక పాట అనుకుందాము నెక్స్ట్ ఇదొక పాట ఇక్కడ సిక్స్టీన్ని మనం ఫోర్ ఇంటూ ఫోర్గా రాసేయచ్చు కదండీ ఇప్పుడు చూడండి ఫోర్ ఫోర్ అంటే ఒక ఫోర్ కామన్ వస్తుంది నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అంటే మనం నుంచి చేస్తున్నాం ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది అంటే ఒక ఎక్స్ కూడా కామన్ వచ్చేస్తుంది కదా ఇంకేం మీరు చూడండి ఒక ఫోర్ ఇక్కడ ఉంటుంది ఒక ఎక్స్ ఉంటుంది అంటే ఫోర్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఫోర్ తీస్తాం ఎక్స్ తీస్తాం ఏముంటుందంటే వన్ సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మీకు ఫోర్ ఎక్స్ మైనస్ వన్నే వస్తుంది ఇప్పుడు మీరు ఇక్కడ మధ్యలో సింబల్స్ ఆ నెంబర్స్ అరేంజ్ చేసుకోవాలి ఇక్కడ ఇందులో ఇంకా నెంబర్ వచ్చేది కామన్ ఏమీ లేదు ఎందుకంటే ఫోర్ వన్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి నెంబర్ ఏం కామన్ రాదు ఇంకేటొచ్చి సింబల్ ప్లస్ పెట్టామనుకోండి ప్లస్ ఫోర్ ప్లస్ ఇంటూ ఫోర్ ఎక్స్ అంటే ప్లస్ ఫోర్ ఎక్స్ కానీ ఇక్కడ ఎంత రావాలి మనకి మైనస్ అంటే వెంటనే మైనస్ పెట్టేది సో మైనస్ అంటే మరి సింబల్ ఒకటి ఉందనుకుంటారు మైనస్ అంటే మైనస్ వన్ అని దట్ ఈక్వల్ టు జీరో సో ఇప్పుడు చూడండి ప్రాకెట్ ఇన్సైడ్ ఉన్నది ఒకసారి ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ అండ్ ఇంక బయటేముందండి ఫోర్ ఎక్స్ మైనస్ వన్ సో ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో వెన్ను మనకి సేమ్ సేమ్మాట అంటే ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఆర్ ఫోర్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ మైనస్ వన్ ఎట్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ వన్ ఫోర్ ఇంటూ చేస్తే ఇట్ సైట్ ట్రాన్స్పోర్ట్ చేస్తే డివైడ్ చేస్తుంది ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫోర్ సో మనకి వన్ బై ఫోర్ కామో వన్ బై ఫోర్ అదా రూట్స్ ఒక్కొక్కసారి ఇలా రిపీటెడ్ రూట్స్ వస్తూ ఉంటాయి ఉంటాయన్నమాట నెక్స్ట్ మనకి ఫిఫ్త్ క్వశ్చన్ అండి హండ్రెడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఇచ్చారు యాక్చువల్గా ఇక్కడ నెంబర్స్ కొంచెం పెద్దవి అయినా కానీ మనం ప్రాసెస్ని ఫాలో అవుతాం ఓకేనా సో చూడాలి కోషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ టర్మ్ హండ్రెడ్ ఇంటూ వన్ ఎంత అండి హండ్రెడ్ ఓకే సో కొన్ని నెంబర్స్ వెతకాలి చూడండి రెండు నెంబర్స్ ఫస్ట్ చూద్దాం ఆ తర్వాత సింబల్స్ తర్వాత పెట్టుకోవచ్చు ఇంటూ చేస్తే హండ్రెడ్ రావాలి ప్లస్ కానీ మైనస్ కానీ చేస్తే ట్వంటీ వచ్చేగా చూడాలి సో సింపుల్గా చూడండి టెన్నో టెన్నో తీసేసుకుందాం అనుకోండి టెన్నో టెన్నో ట్వంటీ వచ్చే ఛాన్స్ ఉంది టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ కూడా వస్తుంది కానీ ఇక్కడ మైనస్ ట్వంటీ ఉంది సో అక్కడ ప్లస్ పెట్టకూడదండి ఎందుకంటే టెన్ ప్లస్ టెన్ అంటే ప్లస్ ట్వంటీ వస్తుంది కానీ ఇక్కడ మనకి మైనస్ ట్వంటీ రావాలి కాబట్టి మైనస్ మైనస్ సో మైనస్ టెన్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ అట్ ద సేమ్ టైం మీరు ఇంటూ చేసుకుంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ సో మనకి ఈజీగా దొరికేస్తుంది చూసారా పెద్ద నెంబర్స్ ఉన్నాయని చెప్పి మనం హంగారు పడకూడదు చెక్ చేసినప్పుడు దొరికిస్తూ ఉంటాయి అన్నమాట అంటే దొరకగినంత కష్టంగా మీకు క్వశ్చన్స్ ఇవ్వరు కదండీ అది మీరు ఆ పాయింట్ మైండ్లో పెట్టుకుంటే అసలు కష్టంగా ఫీల్ అవ్వరు మీకు సమ్స్ కష్టం అని ఎప్పుడు అంటే మీకు చేయగినప్పుడు ఓకేనా మీకు ప్రాక్టీస్ చేయగినప్పుడు మీకు కష్టంగా అనిపిస్తే వన్ మీకు ప్రాక్టీస్ చేసి ఆ ప్రాసెస్ అది మీకు మైండ్లో పెట్టుకుంటే అసలు సమ్స్ చాలా ఈజీగా ఉంటుంది మీకు ఓకేనా అండి ఎవరికైనా కానీ ప్రాక్టీస్ మెయిన్లీ మ్యాథమెటిక్స్ అనేటప్పటికీ ప్రాక్టీస్ ఉండాలి చాలా మంది ఏంటి ఏదో ఒకసారి చూస్తాం ఏదో రెండుసారి చూస్తాం అంతే ఇంకా మళ్ళీ వదిలేయడమే అందువలన మనకి ఎగ్జామ్ అనేటప్పుడు భయం వేస్తుంది మీరు అలా కాకుండా స్కూల్స్లో జరిగినప్పుడు లేదంటే మీకు ఫైనల్ ఎగ్జామ్కే అవసరం లేదు మామూలుగా మనకి వన్ ఇయర్ ఎగ్జామ్స్ ఇవి జరుగుతాయి కదండీ యూనిట్ ఎగ్జామ్స్ అండ్ మిడ్ ఎగ్జామ్స్ అది క్వార్టర్లీ ఆఫ్ ఇయర్ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ పెట్టిన సిలబస్ అయినా మీరు ఆ ఎగ్జామ్స్ టైంకైనా మీకు బాగా నేర్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్కి బాగుంటుంది ఓకేనా సరే హండ్రెడ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఎక్స్ని ఇప్పుడు నేను ఎలా రాసుకోవచ్చండి మైనస్ టెన్ను మైనస్ టెన్ అంటే మైనస్ టెన్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఓకేనా ఒక పార్ట్ అనుకోండి ఇది ఒక పార్ట్ అనుకో సో ఇక్కడ హండ్రెడ్ని టెన్ ఇంటూ టెన్గా రాసుకోవచ్చు కదా ఓకేనా ఇప్పుడు చూడండి ఒక టెన్ కామన్ వస్తుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఈ పార్ట్ టెన్ ఎందుకు అనుకోమంటున్నాను ఇక్కడ మనం ఈ ఎంటైర్లో నుండి వాల్యూస్ని బయట కామన్ తీయడానికి కామన్ అనే ఓడ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామండి ఆ రెండింటికి ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాయిన్ ఉందని అనుకుందాం అందులో టెన్ హౌసెస్ ఉన్నాయని అనుకుందాం ఓకేనే లైన్గా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలా టెన్ వర్క్ ఉన్నాయని అనుకుందాం ఇప్పుడు వీళ్ళ హౌస్లో కామన్గా ఉండేటువంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అని అన్నాను అనుకోండి అంటే ఏంటి దాని అర్థం వీరుగా ఫర్ సపోజ్ ఫోన్ అనుకుందాం అందగా ఇంట్లో కామన్గా ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు వీళ్ళు టెన్ హౌసెస్లో ఒక ఫోన్ కంపల్సరీగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ మొత్తం టెన్ హౌసెస్ నుండి కూడా మనం ఒక వాల్యూ బయటికి తీస్తాం ఓకేనా అది మీకు అంటే మీకు అర్థహోడడం కోసం చెప్పింది అనమాట ఇక్కడ ఇది ఒక పార్ట్ని అనుకోమంటున్నానంటే ఈ రెండింటిలోనే ఉండేటువంటి వాల్యూస్ని మనం సేమ్ వాల్యూస్ని బయటికి తీస్తామన్నమాట ఎందుకంటే సింప్లిఫై చేయడానికి సరే చూడండి ఒక టెన్ కామన్ తీసుకోవచ్చు కదండి సారీ అలాగే ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇక్కడ ఒక ఎక్స్ ఉంది కాబట్టి ఒక ఎక్స్ కామన్ తీసుకొచ్చు ఇంకేమిన్నాయి ఇక్కడ ఒక టెన్ ఒక ఎక్స్ ఇక్కడ మైనస్ వన్ సో ఇక్కడ కూడా మీకు ఆటోమేటిక్గా టెన్ ఎక్స్ మైనస్ వన్ వస్తుంది ఇంకా మనకి నెంబర్స్ కామన్ వచ్చే ఛాన్స్గా అవుతుంది ఎందుకంటే టెన్ వన్ సరిపోయింది అండ్ సింబల్ చూడండి మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది మైనస్ ఇంటూ టెన్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో సో ఇవి కూడా మనకి రిపీటెడ్ అండి సో టెన్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ టెన్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో సో టెన్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఆర్ టెన్ ఎక్స్ మైనస్ వన్ ఈక్వల్ టు జీరో సో టెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ అట్సెట్ చేస్తే ప్లస్ వన్ అలాగే ఇక్కడ కూడా ప్లస్ వన్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టెన్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై టెన్ ఓకేనా సో నోట్ చేసుకోండి నీట్గా ఓకే ఫ్రెండ్స్ మనకి సెకండ్ క్వశ్చన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ ఇన్ ఎగ్జాంపుల్ వన్ అని ఇచ్చారు అయితే ఈ ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్గా అడిగే ఛాన్స్ తక్కువ బట్ మరి ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం రావాలని చెప్పి చెప్తున్నానండి అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ వన్లో టూ ప్రాబ్లమ్స్ చేసాం ఒకసారి మీకు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ మనం ఏం చేసామంటే సిచ్యువేషన్ ఇస్తే ఈక్వేషన్ ఫామ్ చేసి వదిలేసాం ఓకేనా ఆ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయమని ఈక్వెషన్లో అంటున్నాడు ఓకే సో ఈక్ ఎగ్జాంపుల్ వన్ చూస్తే మనకి మీకు టూ ఈక్వేషన్స్ వస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి సరే మనం దీన్ని సాగు చేద్దామండి ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో సో పోర్షంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కానిస్టెంట్ టెన్ అంటే వన్ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ ఎంతండి మనకి త్రీ ట్వంటీ ఫోర్ సో మనకి ఫార్టీ ఫైవ్ కావాలి ఓకేనా ఎంత కావాలి ఫార్టీ ఫైవ్ కావాలి అండ్ త్రీ ట్వంటీ ఫోర్ కావాలి ఇంటూ చేస్తే ఫస్ట్ ఇంటూకి వెళ్ళొద్దు అండి అవి చూద్దాం ఫార్టీ ఫైవ్ వచ్చేవి చూద్దాం ఫార్టీ ఫైవ్ వచ్చి ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ మనకి ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఉన్నాయండి అవునా కదా ట్వంటీ వన్ గెస్ ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ ఫైవ్ వస్తుంది ఒకసారి వీటిని చూద్దాం ఇంటూ కూడా చేసి చూద్దాం ఫోర్ వన్ జర్ ఫోర్ ఫోర్ టూ జార్ ఎయిట్ టూ 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 వన్ జర్ టూ 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 జా ఫోర్ ఫోర్ జీరో ఫైవ్ బట్ చూడండి ఇంటూ చేస్తే రావట్లేదు కాబట్టి తీసేద్దాం నెక్స్ట్ ఇంకా ఫార్టీ ఫైవ్ వచ్చి చెక్ చేయండి నార్మల్గా ఇప్పుడు నార్మల్గా చెక్ చేస్తే నైన్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అండ్ ఇంటూ కూడా చేస్తే మనకి త్రీ ట్వంటీ ఫోర్ వస్తుందండి చూడండి నైన్ నైన్ సిక్స్ జర్ ఫిఫ్టీ ఫోర్ నైన్ త్రీ జర్ ట్వంటీ సెవెన్ కదా ట్వంటీ సెవెన్కి మా ఫైవ్ యాడ్ చేస్తే త్రీ ట్వంటీ ఫోర్ సో చూడండి సరిపోతుంది అయితే మనం ఈ రెండు నెంబర్స్ని పిక్ చేసుకో సో ఇప్పుడు మనకి మైనస్ ఫార్టీ ఫైవ్ రావాలి అంటే కంపల్సరిగా రెండింటికి మైనస్ పెట్టాల్సిందే ఎందుకంటే మధ్యలో మనం ప్లస్ పెట్టేసామనుకోండి నైన్ ప్లస్ థర్టీ సిక్స్ ప్లస్ ఫార్టీ ఫైవ్ వస్తుంది కానీ ఇక్కడ మనకి మైనస్ ఫార్టీ ఫైవ్ రావాలి అంటే ఎన్నిటికీ మైనస్ పెడితే ఇది ఓకే మరి ఇంటూ కూడా అవుతుంది కదా సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సో నైన్ ఇంటూ థర్టీ సిక్స్ అంటే మనకి త్రీ ట్వంటీ ఫోర్ సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫ్రెండ్స్ ఎగ పెద్ద నెంబర్స్ ఇచ్చినా చెక్ చేసుకోగండి ఇంకో మెదడు ఏమన్నా ఉందా అంటే ఫ్యాక్టరైజేషన్ మెదడు యూజ్ చేసే మనం చేయమన్నాడు కాబట్టి ఇంకొక ప్రాసెస్ అయితే ఏం లేదు ఇలా చెక్ చేసుకోవాల్సిందే ఓకేనా సో మైనస్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ నేను ఎలా రాసుకోవచ్చండి మైనస్ నైన్ హెచ్ మైనస్ థర్టీ సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు జీరో ఇప్పుడు ఇది ఒక పార్ట్ అనుకోండి ఇది ఒక పార్ట్ అనుకోండి సో ఇందులో మనకు కామన్గా ఏమొస్త చూడండి ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ సో ఎక్సే కామన్ వస్తుంది అంటే ఎక్స్ కామన్ తీసేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఇక్కడ ఇంక మరి ఎక్స్ తీస్తాం కాబట్టి నైన్ ఉంటుంది ఇక్కడ కూడా కంపల్సరీగా ఎక్స్ మైనస్ నైనే వస్తుంది అర్థమైందండి ఇక్కడ కూడా కంపల్సరిగా ఎక్స్ మైనస్ నైనే వస్తుంది ఇప్పుడు మరి నెంబర్స్ ఇక్కడ అడ్జస్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ థర్టీ సిక్స్ ఇక్కడ త్రీ ట్వంటీ ఫోర్ సింపుల్గా చదవండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ థర్టీ సిక్స్ ఎక్స్ ఉంది అంటే ఎంత బయటకు వచ్చేసినట్టు అంతే థర్టీ సిక్సే కదా ఇప్పుడు ఇంటూ ఉంటే థర్టీ సిక్స్ ఇంటూ ఎక్స్ థర్టీ సిక్స్ ఎక్స్ థర్టీ సిక్స్ ఇంటూ నైన్ త్రీ ట్వంటీ ఫోర్ ఎగర చెప్తామంటే మనం చేసిందే అది కదా నైన్ ఇంటూ థర్టీ సిక్స్ అని ఓకే ఇప్పుడు మరి సింబల్స్ మైనస్ పెట్టాలి ఎందుకు అంత త్వరగా చెప్పేసామంటే ఇక్కడ ముందు మైనస్ ఉంది కదా ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ సహా ప్రాక్టీస్ చేశారనుకోండి ఎక్కువ ప్రాబ్లమ్స్ చేశారనుకోండి మీకే ఆటోమేటిక్గా రివ్యూ వచ్చేస్తుంది అర్థమైందండి అంతేగాని కొత్తగానే ఎవరు ఇలా చెప్పేవారు అదే చెప్పడం మీన్స్ ఈ నెంబర్స్ వస్తాయి ఇలా కామన్ వచ్చేస్తాయి అని మీకు అర్థం అవో కొత్తగానే ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు వగవాటు అవుతాయి ఓకేనా సో నేను ఇవి ప్రాబ్లమ్స్ ఏమన్నా నేను లాస్ట్ టైం టెన్త్ మీ సిలబస్ మార్క్ ముందు నేను చెప్పాను మళ్ళీ ఇవి చెప్పేటప్పుడు నాకు కొంచెం రివిజన్ అండ్ కొంచెం మనకు మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం మాకు అలవాటు ఉంటుంది అందుకని నేను ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తూ ఉంటాం మీరు కూడా ప్రాక్టీస్ చేశారనుకోండి మీరు మాకట ఫస్ట్ చెప్తారు అవును అర్థమైందండి సరే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాము ఎక్స్ మైనస్ నైన్ ఇంటూ ఎక్స్ మైనస్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు జీరో సో ఈక్వల్ టు జీరో పెడదాం మర్చిపోయి నెక్స్ట్ ఎక్స్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో ఆర్ ఎక్స్ మైనస్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ దేట్ ఫోల్ నైన్ కమ్మ థర్టీ సిక్స్ ఆర్ ద రూట్స్ ఓకేనా నోట్ చేసుకోండి నెక్స్ట్ సెకండ్ చేసేద్దామండి ఇంకా సెకండ్ ఏమి ఇచ్చాడు మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ ఈక్వల్ టు జీరో ఓకేనా ఇప్పుడు మనకి కానిస్టెంట్ టెమ్ కోషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ చేస్తే ఇంకా సెవెన్ ఫిఫ్టీ వచ్చేస్తుంది సో ఇంటూ పక్కన పెడదాం ఫస్ట్ మనకి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేటువంటి పాజిబిలిటీస్ చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేవంటే చాలా ఉన్నాయి కోర్స్ మనకి ఫిఫ్టీ టూ ప్లస్ త్రీ లేదా ఫిఫ్టీ ఫోర్ ప్లస్ వన్ వేదో ఫిఫ్టీ వన్ ప్లస్ ఫోర్ ఇంకా చాలా ఉన్నాయి బట్ మనం కొంచెం బాగా ఆలోచిస్తే ఇంటూ చేస్తే జీరో కావాలి ఏం కావాలండి ఇంటూ చేస్తే జీరో కావాలి అంటే కంపల్సరీగా మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఫిఫ్టీ ఫైవ్ని నేను థర్టీ పుగస్ ట్వంటీ ఫైవ్గా రాశాను అనుకుందాం అంటే జస్ట్ ఎగ్జాంపుల్కి అనుకుంటే నీకు ఇదే ఐడియా వచ్చిందంటే నాకు జీగో కావాలి అంటే యూనిట్ డిజిట్లో జీగో ఉంటే ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అనుకుని సో ఇప్పుడు చూడండి ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ చేసాం అనుకోండి వన్ ఫిఫ్టీ సిక్స్ సో చూడండి సెవెన్ ఫిఫ్టీ వచ్చేస్తుంది సో మనకు వచ్చేసినట్టే మైనస్ ఉంది కాబట్టి రెండిటికి మైనస్ పెట్టేయండి ఇంటూ చూసుకుంటే మనకు వచ్చేస్తుంది కాబట్టి ఓకే సో ఇంక రాసేద్దాం ఎక్స్ స్క్వేర్ మైనస్ థర్టీ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఇది ఒక పార్ట్ అనుకోండి ఇది ఒక పార్ట్ అనుకోండి సో ఇందు నుంచి ఏది కామన్ వస్తుందండి ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ థర్టీ అండ్ ఇక్కడ ఇక్కడ కూడా మీకు ఎక్స్ మైనస్ థర్టీ వస్తుంది అది ఇక్కడ మగ వచ్చేది కూడా అదే బట్ నెంబర్ చూసుకోండి ఇందాక చెప్పాను ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఎక్స్ ఉంది నేను ఇక్కడ ఎక్స్ట్రా కాసాను కంపల్సరీ ఇక్కడ ఎంతగా ట్వంటీ ఫైవ్ ప్లస్ పెట్టాగా మైనస్ పెట్టగా మైనస్ పెట్టాగా ఎందుకంటే దట్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ మైనస్ థర్టీ ఇంటూ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ థర్టీ ఈక్వల్ టు జీరో ఆర్ ఎక్స్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈక్వల్ టు జీరో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ డేట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ కమ్మ థర్టీ ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివిన్ కోటెక్ ఈక్వేషన్ ఓకేనా సో బాగా ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా బాగా వస్తాయి మీకు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దయవి ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్